కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, షేర్లింగంపల్లి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో జనసేన క్రియాశీలక సభ్యత్వాలను నమోదు చేయనున్నట్లుగా చేయించిన వాలంటీర్లను ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ఘనంగా సన్మానించారు. కేబీహెచ్పీ కాలనీ జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ క్రియాశీలక పార్టీ సభ్యత్వాలు 10 లక్షలు దాటాయని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ జనసేన పార్టీని ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్లేందుకు జన సైనికులు, వీర మహిళలు కృషి చేయాలని ఆయన కోరారు. మన తెలంగాణలో క్రియాశీలక సభ్యత్వం చేసిన వీర మహిళలు కానీ మరి జనసేన నాయకులకి అందరికి కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది. మరి బ్రహ్మాండంగా మెంబర్షిప్ చేయడం జరిగింది. దానికోసం అని చెప్పి మా నాయకులందరినీ కూడా ఇక్కడికి పిలిచి వారికి సన్మాన కార్యక్రమం చేస్తూ, ఇది ఎందుకనంటే ఇవాళ మా దగ్గర ఇవాళ జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీస్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీకి మంచి సపోర్ట్ ఉన్నట్టు లెక్క. ఎవరికి మరి పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆలోచించి మన కార్యకర్తలు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి బరువు కాకుండా ఉండాలి అని అంటే ఏదైనా జరిగినప్పుడు అందుకనే బీమా సౌకర్యం ఉండేట్టుగా ప్రతి ఒక్కళ్ళకు కూడా మరి యాక్సిడెంటల్ బీమా 5 లాక్స్, అట్లాగే మరి వికలాంగులు కానీ అయినట్టయితే పర్మనెంట్గా వికలాంగ వాళ్ళకు కూడా 5 లక్షలు వచ్చే విధంగాను, అట్లాగే చిన్న చిన్న దెబ్బలు తగిలి హాస్పిటలైజేషన్ కూడా వాళ్ళకు కూడా 50 వేలు మినిమం వచ్చేట్టుగా కూడా ఈ క్రియాశీలక సభ్యత్వం చేసిన వారికి ఆ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయటం మరి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మా కార్యకర్తలకు, నాయకులకు, మరి వీరమహిళ అందరికి కూడా పేరు పేరున కూడా అందరికీ మరి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా పార్టీని బలోపేతం చేయడానికి మా వాళ్ళంతా కూడా కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇస్తున్న మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సో ఈ జనసేన పార్టీ అనేది రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, రేపు మళ్ళీ 2029 ఎలక్షన్స్ వస్తున్నాయి. మన ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా మనం జనసేన పార్టీ జెండా తెంపాలి. అదంటే ఈ కంటిన్యూషన్ ప్రాసెస్, ఇది ఈ కంటిన్యూషన్ ప్రాసెస్ లో భాగంగా అలుపెరగని పోరాటం చేయాలి తప్పదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మనం ఎలాగైతే మన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వెళ్ళి ఇప్పుడందరూ పవనిజం, పవన్ నామస్మరణం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మేమైతే కొన్ని క్యాంపెయిన్స్ పెట్టామండి. ఇక్కడ కాన్స్టిట్యుయెన్సీస్ లో ఏవైతే స్పాట్స్ ఉన్నాయో కొన్ని, ఎక్కువ మనీ, ఎక్కువ జనాలు ఎక్కడైతే గ్యాదర్ అవుతూ ఉంటారో, లైక్ డీమార్ట్ ఒకటి. సో డీమార్ట్ దగ్గర ప్రతి ఒక్కరు సర్కిల్కి వస్తూ ఉంటారు. సో ఎక్కడెక్కడ ఉన్న ఇళ్ళందరూ వస్తారు. సో అక్కడ పెట్టాము, డీమార్ట్ దగ్గర ఒకటి పెట్టాము. మార్నింగ్ పార్క్స్ దగ్గరికి వస్తారు, అంటే ఎక్సర్సైజ్, హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు. అంటే మనం డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి అందరినీ అప్రోచ్ అవ్వలేము. సో వాళ్ళందరూ పార్క్స్ దగ్గర కొన్ని పెట్టాము, కొన్ని ఏమో మనం ఇక్కడ ఫోరం మాల్ దగ్గర కొన్ని పెట్టాము, సర్దార్ పటేల్ నగర్ ఎన్టీఆర్ స్టేడియం, ఎన్టీఆర్ స్టాట్యూ దగ్గర పెట్టాము, కొన్ని గోకుల్ ప్లాట్స్ లో పెట్టాము, ఇంకొన్ని రమ్య గ్రౌండ్స్ లో పెట్టాము. సో కొన్ని స్పాట్స్ ని ఐడెంటిఫై చేసి ఎక్కడైతే జనాలు ఎక్కువ గ్యాదర్ అవుతూ మన క్యాంపెయిన్, మన ఏదైతే క్రియాశీలక మెంబర్షిప్ క్యాంపెయిన్ కవరేజ్ అవుతుందో కొంచెం మార్కెట్ లో హైలైట్ చేసే విధంగా ఆ ఏరియా స్పాట్స్ ని ఐడెంటిఫై చేసి అక్కడ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 వరకు కంటిన్యూషన్ గా పెట్టడం జరిగింది. కాన్సెన్స్ లో మరి ఇంత భారీగా చేయడం కారణం ఏంటంటే ఒక టీం వర్క్ జరిగింది. అది ఆ టీం వర్క్ మన అన్న ముమ్మారెడ్డి ఆధ్వర్యంలో కుకట్పల్లి నియోజకవర్గంలో భారీ ఎత్తున జరిగింది. అదే విధంగా మేము కూడా ఒక టీం వర్క్ గా, నా యొక్క టీం కూడా చేయడం వల్ల ఈ రోజు నేను ఇక్కడ నిలబడి సన్మాన కార్యక్రమం చేసుకుంటున్నాను. కానీ దాంట్లో బాధ్యత నా యొక్క టీం కూడా ఉంది, వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్లా టీం వర్క్ చేసుకుంటూ వెళ్తే రేపు పొద్దున కుకట్పల్లి నియోజకవర్గంలో మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా 50,000 టార్గెట్ 100% పూర్తి చేసుకుంటాము. ఎందుకంటే పోయినసారి మనము 1200 చేసాము, ఈసారి 2500 చేసాము, అంటే డబల్ అయింది. రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి భారీ ఎత్తున జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మనం చేసి చూపించి మన యొక్క పవన్ కళ్యాణ్ గారికి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో నిలబడేలాగా చేసుకుందామని మన అన్న ముమ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం.